పరిశుద్ధాత్మ పరిచర్య ఒక విశ్వాసంలో ఎలా ఉంటుంది అనేది మనం చూద్దాం. ఇది ఒక విషయం కాదండి, చాలా విషయాలు ఉన్నాయి. అయితే ఈరోజు ఒక 5 విషయాలను మనం ధ్యానం చేద్దాం. వాటిలో మొదటిగా మనం చూసినట్లయితే పరిశుద్ధాత్ముడు మనకి కొత్త జన్మను లేదా నూతన జన్మను అనుగ్రహిస్తాడు. యోహాను సువార్త 3:5 మనం ఈ సమయంలో చదువుదాం. యోహాను సువార్త 3:5 అందరం కలిసి చదువుదాం. యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 6 కూడా, శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది. ప్రభు ఈ మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ప్రియులరా, పరిశుద్ధాత్మ ఏం చేస్తాడు? పరిశుద్ధాత్మ పరిచర్య ఎలా ఉంటుంది? పరిశుద్ధాత్మ ఒక వ్యక్తిలో అలాగే సంఘములో ఆయన ఏం చేస్తున్నాడు, ఆయన ఎలాంటి కార్యాలను మన మధ్య జరిగిస్తున్నాడు అని మనం చూసినట్లయితే, మొట్టమొదటిగా ఆయన చేసే పరిచర్య ఏమిటనంటే ఆయన మనకు నూతన జన్మ అనుగ్రహిస్తాడు, అంటే కొత్తగా జన్మింప చేస్తాడు. దీని అర్థం ఏంటంటే మనలో మార్పును తీసుకొస్తాడు, అంటే నూతన సృష్టిగా మనలను చేస్తాడు. నూతన సృష్టిగా మనలను చేస్తూ ఆయన మనలను ఏం చేస్తున్నాడంటే ప్రభువుకి ఇష్టమైన వారిగా మనలను మారుస్తున్నాడు. అందుకే మనమేం చేయాలనంటే ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలి. నీటి మూలముగా జన్మించట అనంటే ఏమిటనంటే భౌతికంగా జన్మించడం. తర్వాత ఇంకొక జన్మ ఉంది, అదేంటనంటే ఆత్మీయ జన్మము, అంటే కొత్తగా మారడం. అందుకనే నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించాలి, అలా జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలోనికి వెళ్ళడు. ఇంతకీ ఈ జన్మ అంటే ఏమని తెలియచేస్తుంది, ఏమని మనం అర్థం చేసుకోవాలంటే మారు మనస్సు, మన యొక్క స్వభావాన్ని మార్చేస్తుంది. పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే మనలోనికి వస్తున్నాడో, పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే తన పరిచర్య మనలో ప్రారంభించాడో, మన జీవితం గత జీవితంలాగా ఉండదు. మన మాటలు మారిపోతాయి, మన చూపులు మారిపోతాయి, మన ఆలోచనలు మారిపోతాయి, మన ఆచారాలు మారిపోతాయి, మన పద్ధతులు మారిపోతాయి, మన అలవాట్లు మారిపోతాయి. ప్రియమైన వాళ్ళరా, మరి సమస్తము కూడా మారిపోతుంది. దేవుని వాక్యం చెబుతుంది, ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. అంటే మనము పూర్తిగా మన స్వభావములో నూతన సృష్టిలోనికి మారిపోతాం. ఈ మాటని తీతు పత్రిక 3:5 కూడా ఈ మాట రాయబడింది. పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగ చేస్తున్నాడు అనే మాట అక్కడ ఉంటుంది. తీతు పత్రిక 3:5 ప్రియమైన వాళ్ళరా, మనము ఆ నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పున పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా ఆ పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలగచేసెను. అక్కడ చూడండి, పునర్జన్మ సంబంధమైన స్నానము అంటే ఇదేనన్నమాట, ఆత్మ మూలముగా జన్మించుట. ప్రియమైన వాళ్ళరా, అది మన క్రియల వలన కలిగింది కాదు. మనకు పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడంటే మనలో ఉండి ఒక నూతన జీవితంలోనికి, ఒక మార్పులోనికి మన స్వభావాన్ని మార్చివేస్తున్నాడు. ఉదాహరణకు మన జీవితం గొంగల పురుగులాగా ఉంటే పరిశుద్ధాత్ముడు మనలోనికి వచ్చిన తర్వాత ఆ గొంగల పురుగు ఒకారొక రోజున ఎలా మారిపోతుందండి, సీతాకోక చిలుకలాగా ఎలాగైతే మారిపోతుందో అలాగే మన జీవితాన్ని మార్చివేస్తున్నాడు. దేవునికి స్తోత్రాలు కలుగునుగాక. ఇది పరిశుద్ధాత్మ యొక్క పరిచర్య.